హాయ్ వ్యూయర్స్, ఈరోజు క్యారమెల్ పాప్కార్న్ ఎలా చేద్దామో చూద్దామా. మనము క్యారమెల్ పాప్కార్న్ కోసం మనం ఇక్కడ ఇంగ్రీడియంట్స్ ఇచ్చాను కదండి, టూ ప్యాన్స్ ని స్టవ్ మీద ఎట్ ద సేమ్ టైం పెట్టేసుకోవాలండి. హాఫ్ కప్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను నేను. హాఫ్ కప్ ఆఫ్ ఆయిల్ కి అది వేడెక్కే లోపు మనం ఇంకో ప్యాన్ లో వన్ కప్ ఆఫ్ షుగర్ తీసుకున్నాను. అలాగే నెక్స్ట్ ఏంటంటే హాఫ్ వన్ కప్ ఆఫ్ షుగర్ కి హాఫ్ గ్లాస్ వాటర్ ని పెట్టుకుని ఫుల్ ఫ్లేమ్ పెట్టేసుకున్నానండి. ఆ చక్కెర కరిగే లోపు ఈ ప్యాన్ లో ఉన్న ఆయిల్ వేడెక్కింది కదండి, దీంట్లో పాప్కార్న్ మేజ్ వేసేసాను. ప్యాన్ కి మూత పెట్టేశానండి క్లోజ్డ్. తర్వాత దీన్ని కలియబెడుతూ ఉండాలండి షుగర్ సిరప్ ని. ఆ లోపు మనకి 2-3 సెకండ్స్ లో పాప్కార్న్ రెడీ అయిపోతుందండి. చూడండి, ఇప్పుడు మనకి షుగర్ సిరప్ అనేది బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా. తర్వాత ఆ పాప్కార్న్ ని దీంట్లో షిఫ్ట్ చేస్తూ కలుపుతూ ఉంటే మనకి పాప్కార్న్ రెడీ అయిపోతుంది. క్యారమల్ పాప్కార్న్ అనేది చూడండి ఎంత విడివిడిగా వస్తుందో, చాలా క్రిస్పీగా స్వీటీ స్వీటీగా ఉంటుందండి. ఇప్పుడు డిష్ అవుట్ చేసేసుకొని పిల్లలకి ఎంతో ఇష్టమైన క్యారమెల్ పాప్కార్న్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనకి తీసుకుంటేనే తెలుస్తుంది క్రిస్పీనెస్ ఉంటుంది అన్నది. ఓకేనా? థ్యాంక్ యూ వ్యూయర్స్. మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి.